గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి అదృశ్యమైన 8 ఏళ్ల బాలిక శవమై కనిపించింది. నకరికల్ మండలం గుళ్లపల్లిలో కనిపించకుండా పోయిన జూపల్లి ప్రసన్న కుమారి ఇవాళ బావిలో మృతదేహం అయిపో తేలింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో అదృశ్యమైన పాప కనిపిస్తుందని క్షణమొక యుగంలా గడిపిన తల్లి తల్లడిల్లిపోతోంది. గుళ్లపల్లి గ్రామ శివార్లో పాప శవమై కనిపించడంతో గుండె లవిసేలా రోదిస్తోంది. పాప కనిపించకుండా పోయిన రాత్రి బంధువులు స్థానికుల సహాయంతో చుట్టుపక్కల గాలించింది తల్లి మరియమ్మ. దీంతో నిన్న ఉదయం 9 గంటలకు నకరేగల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత కూడా గాలింపు కొనసాగించింది. ఇవాళ ఓ వ్యవసాయ బావిలో శవమై కనిపించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సరావుపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గర్ల మిస్సింగ్ గా నమోదు చేసి అంతటా ఇన్వెస్టిగేషన్ కొనసాగించాము. బట్ దానిపైన ఎటువంటి క్లూస్ లేకపోగా 18/8/2015 జూపల్లి ప్రసన్న యొక్క శవం గుండ్లపల్లి గ్రామానికి సుమారు 200 మీటర్ల దూరంలో గల వ్యవసాయ బావిలో తేలి ఉన్నదని సమాచారం వచ్చిన మీదట వెంటనే బావి దగ్గరికి వెళ్ళగా అది జూపల్లి ప్రసన్న యొక్క శవమై ఉన్నది. శవాన్ని పరిశీలించిన మీదట మరియు ఆమె తల్లి యొక్క రిపోర్టు మేరకు మృతిపై పలు సందేహాలు ఉన్నామని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంతటా దాన్ని మేము సస్పీషియస్ డెత్గా కేసు నమోదు చేసాం. తదుపరి ఇన్వెస్టిగేషన్లో పోస్టుమార్టం రిపోర్ట్ అనంతరం ముద్దాలు ఎవరైనా ఉన్నాయి. ఇక ఈ ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, అసలు బాలిక మృతికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? అంటే 2 రోజుల తర్వాత పాప శవమై కనిపించిందని అంటున్నారు. అంటే ఈ 2 రోజులుగా ఇంకెవరి మీద అనుమానం ఏమైనా వ్యక్తం చేస్తున్నారా తల్లిదండ్రులు? మా లక్ష్యం ప్రధానంగా చూస్తుంటే కనుక ఈ గుళ్లపల్లి గ్రామానికి సంబంధించి కూడా ఎవరైతే ఉన్నారో, ఈ ప్రసన్న కూడా ఆదివారం రాత్రి కూడా ఇంట్లో నైట్ కూడా తల్లిదండ్రులతో పాటు తన చెల్లెలతో పాటు కలిసి పండుకోవడం జరిగింది. అర్ధరాత్రి 1 గంట సమయంలో కూడా తల్లి లేచి చూసినప్పటికీ కూడా ప్రసన్న లేదు. ఆ తెల్లవారులు కూడా నిద్రపోకుండా మొత్తం కూడా గాలింపు తెలియబడ్డారు. ఎక్కడ కూడా ఆచూకీ జరగలేదు. నిన్న ఉదయం కూడా నకరికల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసు అధికారులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ రోజు మధ్యాహ్నం సమయంలో బాలిక అక్కడే నర్స పొలాల్లో కూడా పొలాల్లో ఉన్న ఒక బోరు బావికి సంబంధించి అక్కడ శవమై తేలింది. ఈ నేపథ్యం చూసుకున్నట్లయితే కనుక గతంలో వీళ్ళు చెప్పినట్టు పదంగా ఎవరితో కూడా వివాదాలు కానీ గొడవలు లేవని చెప్తున్నారు. కానీ ఈ బాలిక సంబంధించి ఎవరైనా అత్యాచారానికి పాల్పడి ఆ చంపి ఉంటారని చెప్పి కూడా పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఆ కోణంగానే పోలీసు అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. అయితే తల్లిదండ్రులతో మాత్రం మాట్లాడినప్పుడు కూడా ఎవరిపై తమ కక్షలు కానీ లేకపోతే ఆర్థిక పరమైన లావాదేవీలు కానీ ఎవరి మీద తమకు అనుమానం లేదని చెప్పి తల్లిదండ్రులు చెప్తున్నారు. కానీ ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు జరగడంతో కూడా ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి కూడా పోలీసు అధికారులు ఆ చుట్టుపక్కల వారిని కూడా కొంతమంది అనుమానితులను కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారు, ఎవరన్నా సమాచారం ఉంటే తమకు అందించాలని చెప్పి పోలీసు అధికారులు కోరుతున్నారు. మహాలక్ష్మి, రైట్, థ్యాంక్ యూ శివ.